ప్రభుత్వ వరద సాయం అందటం లేదని ముంపు బాధితుల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి. సిటీలో అన్ని డివిజన్లలో కాలనీ బస్తీ వాసులు జీహెచ్ఎంసీ ఆఫీసుల ముందు నిరసన తెలిపారు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేల ఇంటను ముట్టడించారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాల్సింది పోయి కమిషన్లు ఇస్తేనే సాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో వరద బాధితులు ఆందోళన చేశారు. టిఆర్ఎస్ కార్పొరేటర్ ఆఫీస్ ముందు దత్తనగర్ బస్తీవాసులు ధర్నా చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఎంత బస్సు 30 మంది కిచ్చిపోయింది. మా బస్సు దాకా రాలేదు. వాళ్ళ మా పరిస్థితి ఏంది? మాది కూడా సామాన్ ఖరాబ్ అయిపోయింది. ఓబల్ బాధితులు ఓట్లప్పుడు రారా, ఓట్లేదికి రారా అడగారా? ఇంటింటికి కిరాయిలు ఉన్న వాళ్ళకి ఇయ్యద్దు, సొంతం అంటున్నారు. సొంతమైన కిరాయిలో సామాన్ ఖరాబ్ అయితే ఓబల్ బాధితులు వాళ్ళు వద్దా ఓట్లయ్యద్దాలు. అసలైన బాధితులకు పరిహారం ఇవ్వడం లేదంటూ వందలాది మంది ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్ మద్దతు తెలిపారు. పేద ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. 5 రోజులు వారం రోజులు కూడా మరి వారి యొక్క ఇళ్లలో మరి పూర్తిగా నీరుండటం వల్ల అనేక రకాల వస్తువులు పాడవటమే కాకుండా కొట్టుకుపోవటం, నానిపోవటం జరిగినటువంటి సందర్భం కొన్ని వేల సంఖ్యలో మరి పేద ప్రజానీకం నిరాశ్రయులయ్యారు. నాంపల్లిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. మల్లెపల్లి, నాంపల్లి, ఆగాపుర కాలనీ వాసులు నిరసన తెలిపారు. ఇప్పటి వరకు తమకు సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. 5 గంటల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. కమిషనర్ గారు గాయబున్నారు. పొద్దున పేపర్లనేమో డబ్బులు ఇచ్చేది బంద్ చేసిండ్రు అని పేపర్లు వేసిండ్రంట. మరి ఇన్ని ఏరియాలో పైసలు ఎవరు తింటుండ్రు? మాకు ఒక రూపాయి కాకుండా చేస్తుండ్రు. మా బస్సులో ఎంత పేద మంది ఉన్నారు? మరి మా బస్సుల కొద్ద. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైలార్దేవపల్లిలోని సులేమాన్ నగర్ లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి ముందు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వరద సాయం పక్కదారి పడుతోందని, దొంగచాటుగా అధికారులు డబ్బులు పంచుకున్నారని మండిపడ్డారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు వరద బాధితులు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడో వ్యక్తి. పోలీసులు, కాలనీ వాసులు అతన్ని అడ్డుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఆదర్శ బస్తీలో మహిళలు ఆందోళన చేపట్టారు. మూసీ నాలాకు ఆనుకుని ఉన్న తమ బస్తీలో ఇల్లు మునిగినా పరిహారం అందలేదని ఆవేదనగా చెప్పారు. సాయం ఇవ్వకుంటే కార్పొరేటర్లు, అధికారులను బస్తీలో తిరగనిచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఇవ్వాలని ప్రకటించారు. ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళీ వస్తామని చెప్పి ఇప్పటి వరకు రాలేదు. వేరే ఏరియాలలో ఇస్తున్నది కానీ ఇక్కడైతే రాలేదు. చాలా సార్లు మేము ఎంతమంది రిక్వెస్ట్ చెప్పినా గానీ వస్తున్నా వస్తున్నా అంటుంది హేమలత యాదవ్, రావట్లేదు. ఉప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో స్థానికులు ఆందోళన చేశారు. నేరెడ్మెట్, రామంతపూర్ లో స్థానిక జీహెచ్ఎంసీ ఆఫీసుల ముందు ధర్నా చేశారు. అర్హులైన తమకు వరద సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాబాద్ మాదన్నపేటలో ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అటు చాంద్రాయణగుట్ట జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు వందలాదిగా బాధితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. వరద సాయంలో తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా వరకు 1 రూపాయి కూడా రాలేదండి. 7 ఇండ్లలోనే డబ్బు మొత్తం అయిపోయిందండి. ఇవాళ 8:30కి వచ్చి ఇస్తానన్న మనిషి ఇప్పటి వరకు రాలేదు. మేము ఫోన్ చేస్తే చెప్పారు, మేము మీటింగ్ లో ఉన్నాం, అక్కడ ఉన్నామని చెప్పారు. మా ఇంటికి వచ్చిండి కూలిపోతే న్యాయం చేస్తా అన్నాడు. ఇంతవరకు న్యాయం లేదు, ఏం లేదు. మొత్తం కూలిపోయింది ఉండకుండా. నేను చేస్తా అమ్మా దగ్గర నుంచి, నేను వచ్చి ఫామ్ ఫిల్అప్ చేస్తా అమ్మా, నేను చేపిస్తా అమ్మా అన్నాడు. ఏదైనా డ్రైనేజ్ లవి తీపించుకుంటే మేము పడేసుకోవాలి. అలా డ్రైనేజ్ లో ఉన్న చెత్త మొత్తం ఆయన దేనికి ఉన్నాడు? కార్పొరేటర్ మా దానికి. టిఆర్ఎస్ కార్యకర్తలు వారి దగ్గరి వాళ్లకే వరద సాయం ఇస్తున్నారని ఆరోపిస్తూ సరూన్ నగర్ లో నిరసన చేపట్టారు. అసలైన బాధితులకు డబ్బులు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ నాయకులు, వారి అనుయాయులు, వారు ఎక్కడ ఉన్న వాళ్ళని, మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళు, ఇంకా సిటీలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఆధార్ కార్డులు తీసుకొని అలా బంధువులను తీసుకొని పిలిపించి ఒక ఇంట్లో కూర్చొని ఎవరు కూడా సరైన నిజమైన బాధితులు కాకుండా బయట వారికి ఇచ్చి వాళ్ళే 5 మంది 10 మంది పేర్లు రాసుకొని వాళ్ళే డబ్బులు తీసుకొని. మాకు డబ్బులు రాలేదు. డబ్బులు అని ముఖ్యం కాదు, కానీ లీడర్లే, లీడర్లు పంచుకోరు. మాకేం న్యాయం? మున్సిపల్ అధికారులు పత్తా లేకుండా పోయారంటూ ఓల్డ్ బోయిన్పల్లిలో ఆందోళనకు దిగారు బాధితులు. అస్మత్పేట్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టిఆర్ఎస్ నేతలు వారికి సంబంధించిన వాళ్లకే సాయం ఇస్తున్నారని విమర్శించారు.
సార్ ఏం రాలే సార్ ఒక్కసారి మీరు ఒక్కడ ఆడొచ్చు చూడించుండ్రు మీకే తెలుస్తది మా పరిస్థితి ఎలా ఉన్నదో మోరి నీళ్ళు కూడా లోపలికే వస్తాయి సార్ గుడిచెలోనే కానీ ఎవరు మాకు పట్టించుకునే వాళ్ళు లేరు కంట్రోల్ బియ్యం కూడా మాకు ఇచ్చేవాళ్ళు లేరు సార్ కేటీఆర్ గారు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇబ్బంది పడిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు కనీసం వీళ్ళకి 10,000 రూపాయలు కూడా వాళ్ళు ఇంట్లో నీళ్ళు వచ్చినా ఎన్ని అగసాట్లు పడుతున్నా కనీసం ఏ నాయకుడు ఇక్కడికి వచ్చి చూసింది లేదు ఎవరు ఇక్కడ చేసింది లేదండి కనీసం ఇప్పుడైనా మీ ఛానల్ ద్వారా అయినా తెలుసుకొని ఇలాంటి బస్తీలు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో వాటి అన్నింటిని చూసుకోవాలి सरकार सायं अंदलेदनी हैदराबाद लोनी शेख पेट लो निरसन चेपट्टारु कोंदरिके 10,000 इच्चारनी वर्षाल वल्ल एंतो नष्टपोयिन तमकु सायं अंदलेदन्नारु బార్రెడ్డి కాలంలో ఇచ్చినారు వినోద్ నగర్ లో పైసలు ఇచ్చలేరు మేము 10 రోజుల నుండి ఇంటి కాడనే ఉంటాం రోజు ఎందుకంటే అక్కడ ఇచ్చినారు కదా బస్తీలా మా కూడా కొద్దిలా ఇస్తారని మేము ఆశపడి కూలి పనిపోతలే మేము రోజు పని చేసేటోళ్ళం మా పిల్లలకు తినేనికి లేవు మేము ఇంటి కాడనే కూర్చున్నాం రోజు ఏం చేయ మా ఆటో మా పిల్లలు కూడా ఈ పనిపోతలేరు ఇంటి కాడనే ఉంటున్నాం కర్మన్ ఘట్ లో వరద బాధితులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు సర్వం కోల్పోతే కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వరద బాధితులను ఆదుకోవాలని హైదరాబాద్ చేర్లింగంపల్లిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 2000 మందితో చేర్లింగంపల్లి జోనల్ కార్యాలయాన్ని ముట్టడించారు అటు ఓల్డ్ సిటీ టిఆర్ఎస్ ఆఫీస్ ముందు ముంపు బాధితులు ఆందోళనకు దిగారు టిఆర్ఎస్ నేతలు వాళ్లకు తెలిసిన వారికే పరిహారం ఇస్తున్నారని మండిపడ్డారు